అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? జరిగాయక్క? జరిగాయక్క? జరిగాయా తమ్ముడు? జరిగాయా తమ్ముడు? అవ్వా తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చే 3000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా ఇలా ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు, ఇంటికే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్న? జరిగిందే తమ్ముడు, జరిగిందే అక్క. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోకేనా రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందే అన్నా? జరిగిందే అన్నా? జరిగిందే తమ్ముడు? జరిగిందే తమ్ముడు? జరిగిందే అక్క? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆటోలు దోలుకునేనా అన్న డ్రమ్ములు, ట్యాక్సీలు దోలుకునేనా అన్న దమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకో నేతన్ననేస్తం, మత్స్యకారులకో మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ, లాయర్లకు కూడా లానేస్తం. ఇలానే ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు ఎప్పుడైనా గతంలో ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆశ్రయ, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం